నరసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో నటిస్తున్న 105వ చిత్రం శరవేగంగా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రానికి మొదట్లో రూలర్ అనే టైటిల్ నిర్ణయించినట్లు చిత్ర యూనిట్ చెబుతూ వచ్చింది. దీంతో ఫ్యాన్స్ అదే కన్ఫర్మ్ అనుకున్నారు. కానీ ఇప్పుడు కొత్త టైటిల్ తెర మీదకి వచ్చింది. ఆ టైటిలే జడ్జిమెంట్. టైటిల్ సాఫ్ట్గా ఉన్నప్పటికీ కథలో బాలయ్యకు పాత్రకు తగిన టైటిల్ ఇదేనని దర్శక నిర్మాతలు భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక జై సింహ వంటి విజయవంతమైన చిత్రం తర్వాత ఈ హిట్ కాంబినేషన్లో రూపొందుతున్న ఈ చిత్రం తర్వాత షెడ్యూల్ను 16వ తేదీ నుండి హైదరాబాద్లో ప్రారంభమవ్వనుంది. ఈ షెడ్యూల్ కోసం రామోజీ ఫిలిం సిటీలో ఓ భారీ సెట్ కూడా వేస్తున్నారట. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ 2 డిఫరెంట్ లుక్స్లో కనబడతారు. దసరా రోజున విడుదలైన పోస్టర్ మీద కూడా టైటిల్ కానీ దానికి సంబంధించిన ఎలాంటి క్లూ కానీ లేకపోవడంతో అభిమానుల్లో గందరగోళం నెలకొంది. షూటింగ్ పూర్తయ్యేలోపు కనీసం టైటిల్ ఏమిటో చెప్పాలని అడుగుతున్నారు. మరి చిత్ర బృందం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. సి కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 20 డిసెంబర్ విడుదల చేయనున్నారు. ఇందులో సోనాల్ చౌహాన్ వేదిక కథానాయకులుగా నటిస్తున్నారు. బాలయ్య రవికుమార్ కాంబినేషన్లో గతేడాది జయసింహ అనే డీసెంట్ చిత్రం వచ్చి ఉండడంతో ఈ సినిమాపై అభిమానుల్లో మంచి అంచనాలున్నాయి. ఇక సినిమా విషయంలో బాలకృష్ణ డెడికేషన్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ప్రతి సినిమాలోనూ ఏదో ఒక వేరియేషన్ చూపించాలని తపిస్తుంటారు ఆయన. ఆ తపన డెడికేషన్ మూలంగానే బోయపాటితో చేయనున్న సినిమాలో బాడీ వేరియేషన్ చూపాలనుకుంటున్నారు. అందుకే ప్రతిరోజు గంటల తరబడి వర్కౌట్స్ కూడా చేస్తున్నారట. ప్రత్యేకంగా ఫిట్నెస్ నిపుణుడిని నియమించుకొని డైట్ కంట్రోల్ పాటిస్తున్నారు. సినిమా మొదలయ్యే నాటికి సుమారు 10 కిలోల బరువు తగ్గాలనేది టార్గెట్. సినిమాలో బాలయ్య లుక్ పూర్తిగా భిన్నంగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు బోయపాటి. అందుకోసం నవంబర్ నెలలో లుక్ టెస్ట్ చేయనున్నారు. డిసెంబర్ నెల నుండి సెట్స్ మీదకి వెళ్లనున్న ఈ చిత్రాన్ని మిరియాల రవీందర్ రెడ్డి నిర్మించనున్నారు. ఇది కూడా సింహ లెజెండ్ తరహాలోనే హెవీ యాక్షన్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది.